దీపావళి బాణాసంచ ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. అది ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. వాస్తవానికి ఢిల్లీ హైకోర్టు తీర్పు దేశమంతా ఏమీ స్ప్రెడ్ అవ్వదు, దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇప్పుడైతే తెర మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. కానీ చర్చకి తీసుకొస్తున్నటువంటి వాళ్ళు కానీ అటు పక్కన ఇష్యూకి సంబంధించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, అంటే ఇది ఒక సంస్కృతి సంప్రదాయం అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, ఈ ఇద్దరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి మూడు అంశాలు ముందు మాట్లాడుకుందాం. ఒకటి, దీపావళి బాణాసంచ ఒక పేలుళ్ళు కావచ్చు, పొగలు కావచ్చు, వెలువడేటువంటివి సైంటిఫిక్గా ఎందుకు తర్కించరు? పాతకాలంలో మనకి ఇప్పటికి మళ్ళీ బిల్డింగులు లేకపోతే పెద్ద పెద్ద కట్టడాలు లేవు, ఇది కేవలం రాజులకి మాత్రమే పరిమితమైంది. మిగతా ప్రజలందరూ కూడా పొలాల మధ్యలో వాళ్ళ ఇళ్ళు ఉంటాయి, చుట్టూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ వ్యవసాయం చేసుకునేటువంటి క్రమంలో జంతువులు పాములు లాంటివి పర్టికులర్గా ఈ సీజన్ ఏదైతే దీపావళి వచ్చేటువంటి సీజన్ సహజంగా కనిపించేటువంటిది, చుట్టూ కూడా పొలాలు మంచి కాపుకు వచ్చేటువంటి సమయం, కాపుకు వచ్చేటువంటి సమయంలో అందులో పాములతో పాటుగా చిన్న చిన్న జంతువులు అడవి పందులు లాంటి అడవుల దగ్గరలో ఉన్నటువంటి వాటికైతే మిగతా చోట్ల పందికొక్కులు లాంటివన్నీ కూడా తయారవుతుంటాయి. ఇట్లాంటి వాటిని ఒక్కొక్క దాన్ని వెంటపడి తరమడం సాధ్యం కానటువంటి పరిస్థితులలో ఏర్పాటైనటువంటి సంప్రదాయం అన్నటువంటిది సైంటిఫిక్గా చెప్పేటువంటి వాళ్ళు హేతువాదులు చేసేటువంటి రీజన్. దాని ప్రకారం అక్కడ ఇంకొకటి, ఆ పంటలన్నీ పక్వానికి వస్తున్నటువంటి సమయంలో పురుగులు పెద్ద ఎత్తున వస్తుంటాయి. ఈ పురుగుల్ని చంపడానికి భాస్వరంతో అలాగే ఇతర కలిపేటువంటి ఏవైతే మెటీరియల్ ఉన్నాయో వాటన్నిటి ద్వారా వచ్చేటువంటి పొగ వలన అవన్నీ కూడా పోతాయి అనేటువంటిది ఒక కాన్సెప్ట్. రెండవది, ఆ శబ్దాలకి జంతువులు కూడా దూరంగా పారిపోతాయి అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. ఇది సైంటిఫిక్ ప్లస్ శాస్త్రాన్ని కలిసి తర్కించి చూస్తే వచ్చేటువంటిది. ఇవాళ రోజుల్లో అవసరమా కాదా? ఇవాళ రోజుల్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన, ఇద్దరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఒకటి, ప్రతిదానికి ఒక వివాదం చేసుకోవడం ద్వారా దానివల్ల ఏం ఒడుగుతుంది అనేటువంటి క్రాస్ చెక్కింగ్ ఒక పక్కన అవసరమైతే, రెండవది కీలకమైనటువంటిది ఈ రోజున దాదాపుగా హార్ట్ పేషెంట్స్ కావచ్చు, చిన్నపిల్లల్లో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, భయాలతో ఉలిక్కి పడేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని ప్రత్యేకంగా దీపావళి రోజున ఎక్కడో చాటుగా దాచాల్సినటువంటిది, లేదంటే చెవుల్లో దూదులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో పేలుళ్ళు అయితే అవసరం లేదు. అదే సమయంలో అలాగని దీపావళి శాంతం జరుపుకోకుండా ఉండాల్సినటువంటి నెసెసిటీ లేదు. పుట్టి దీపాలతోనే కొంతమంది మాట్లాడేటువంటి మాట కూడా వృధా ప్రయాసం. వాస్తవంగా దీపావళి సందర్భంలో చిచ్చుబుడ్లు కావచ్చు, కాకర పొవ్వొత్తులు కావచ్చు, ఇట్లాంటిది సౌండ్స్ తక్కువగా ఉండి వెలుగులు ఎక్కువగా ఇచ్చేటువంటి వాడటం ద్వారా పండగని సంబరంగా జరుపుకున్నాం అనేటువంటి ఫీలింగ్ ఇటు హిందువులకి, అదే సమయంలో దీనివల్ల మేము బాధపడుతున్నాం అనేటువంటి ఫీలింగ్ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళది, ఇద్దరిది కలిపి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి అంశాన్ని వివాదం చేసుకుంటూ కూర్చుంటే దానివల్ల ఒరిగేది ఏంటి అన్నది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడం ముఖ్యం. రెండవది కీలకమైనటువంటిది, మూడవది అన్నిటికంటే కూడా అత్యంత ఇంపార్టెంట్, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇందులో కీలకంగా కనబడుతుంటాయి. ఆర్థికంగా చూసుకున్నప్పుడు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతున్నారు, లేనటువంటి వాళ్ళు ఆగిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరికి కూడా అందుబాటులోకి వస్తుందంటే అది పండగల ప్రతి పండగ కూడా ఇదే సమస్యను తీసుకొస్తున్నటువంటి, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం కూడా మూడో కోణం కనబడుతుంది. కాబట్టి ప్రతిదానికి విమర్శ ఉంటుంది, ప్రతి విమర్శ ఉంటుంది, వివాదం ఉంటుంది, ప్రతి వివాదం ఉంటుంది. ఇక్కడ వివాదాలని ప్రత్యేకించి హిందూ పండగలకి మాత్రమే ఎందుకు చేస్తున్నారన్నటువంటిది వేస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజున హిందూ సమాజంలో మెజారిటీ ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగినప్పుడు అదే సమయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎదురవుతున్నటువంటి ఇష్యూస్, వాళ్లల్లో కూడా చాలా రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని మాత్రం పాజిటివ్గా చూడమని, ప్రత్యేకించి హిందూ మతంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే నెగిటివ్గా చూసేటువంటి ధోరణి మాత్రమే ఇప్పుడు సమాజం ప్రశ్నిస్తున్నటువంటి వేళ తర్కించేటువంటి వాళ్ళు రెండింటినీ తర్కించగలిగితే కనుక ఇది బ్యాలెన్స్ అవుతుంది. కేవలం ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్నటువంటి పేరు నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రెండు వర్గాలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం.